పూరపోరు ప్రత్యేక కథనంకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కిష్టయ్య పైన ప్రత్యేక కథనం మీ జనం టీవీలో. పేద కుటుంబంలో పుట్టి కష్టాల కడిలో బ్రతికి సామాజిక సేవ ప్రజా ఉద్యమాలలో మమేకమైన చింతల కిష్టయ్య. రాయగిరి గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది చింతల కిష్టన్న జెండా, జనం గుండెల నిండా కారు గుర్తు కోటేద్దాం కిష్టన్నను గెలిపిద్దాం. రాయగిరి గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది చింతల కిష్టన్న జెండా, జనం గుండెల నిండా. అనేక ప్రజా ఉద్యమాలలో మడమతిప్పని పోరాటాలు చేసి వెనుకడుగు వేయని నైజమున్న మనిషిగా గుర్తింపు ఉన్న వ్యక్తి. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోన నిలిపెనో, కేటీఆర్ అన్నదండ అన్నకున్నదో, సంక్షేమ పథకాలు మనకున్నాయో, గుండె గుండెను ఒకటి చేసి మనకిష్టన్న, గులాబీ జెండా చేత పట్టే మనకిష్టన్న, ప్రజలందరి మద్దతు అన్నకున్నదో, టీఆర్ఎస్ ప్రజలంతా జై కొడతారో, ఓట్లన్నీ కారుకెట్టిష్టన్నను గెలిపిస్తా. రాయగిరి గడ్డ మీద మనకిష్టన్న, ఎగురుతుంది మున్సిపాలిటీల గులాబీ జెండా. ఎవరికైనా ఏ సమయంలో అయినా సహాయం చేసే గుణం ఉన్నదని ప్రజల మనిషిగా పేరు పొందిన కిష్టయ్య. 3వ వార్డు ప్రజలు నిన్ను గోరెను అన్న, నిన్ను గోరెను కిష్టన్న గెలవాలని పట్టుబట్టెను, జేజేలు కొట్టెను, ఓట్లన్నీ కారుకెద్దాం కౌన్సిలర్ గా గెలిపిద్దాం కిష్టన్నను. మనసున్న మహారాజు మనకిష్టన్న, చింతల కిష్టన్న, కష్టమొస్తే ఆదుకున ముందుంటడులే చింతల కిష్టన్న. రాయగిరి గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది చింతల కిష్టన్న జెండా, జనం గుండెల నిండా. పేద ప్రజలకు భూమి కావాలని భూ పోరాటం చేసి పేదల పక్షాన నిలిచిన వ్యక్తిగా పేరు పొందారు. చింతల కిష్టయ్య భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 3వ వార్డు రాయగిరి నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు చివరి రోజు ప్రచారంలో భాగంగా రోజు రోజుకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుంది. నేను ప్రతి ఇంటికి వెళ్ళిన, గడప గడపకి వెళ్ళినా, ఇప్పటివరకు 4-5 సార్లు ప్రతి గడప కట్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఊహించిన విధంగా అనూహ్యమైన స్పందన నాకు వస్తుంది. ప్రజలందరూ కూడా నన్ను ఈసారి మనస్ఫూర్తిగా జీవించాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను కూడా రాయగిరిలో ఉన్న బస్టాండ్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాను. బస్టాండ్ లేదు ఇక్కడికి, ఇప్పటికే రేషన్ షాప్ లేకుండా రైల్స్టేషన్లో రేషన్ షాప్ కూడా నేను శాంక్షన్ చేయించాలని ప్రయత్నం చేశాను. పోలింగ్ బూత్ తీసుకొచ్చాను, రైల్ స్టేషన్లో కొత్తకాలంలో వాటర్ ఫిల్టర్ పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నాను. శ్మశాన వాటికలే రాయగిరిలో శ్మశాన వాటికి అధునాతనం నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా నేను గెలిచిన తర్వాత తప్పకుండా చేయిస్తానని మనస్ఫూర్తిగా హామీస్తున్నాను. అట్లాగే లైబ్రరీ లేదు, లైబ్రరీ కూడా ఒక మినీ లైబ్రరీ నిర్మించి ప్రజలందరికీ విద్యార్థులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. నేను నా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాల నుంచి ప్రజల మధ్య ఉంటున్నాను, ఏ రోజు కూడా రాజకీయ పదవులు నాకు రాలేదు. కాబట్టి ఈసారి తప్పకుండా ప్రజల మధ్య ఉన్నాను కాబట్టి రాజకీయంగా నాకు గుర్తింపు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, రాజకీయ ప్రజలు. కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదంతో నన్ను ఘన విజయం సాధించే దిశగా నడిపిస్తున్నారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. నమస్కారం.
రాయగిరిలో మా ఎస్సీ కాలిన కనీసమైన ఒక 300 మందితో మేము ఆయనకు ఆయనకు ఇచ్చి మేము గెలిపి నిజాలుగా గెలిపించుకుంటామని మేము ప్రార్థిస్తున్నాము. మూడవ వాడ అభ్యర్థి జిల్లాకి ఇస్తే మన సిటి నుంచి ఇలా ఇళ్ళకొచ్చింది, పాటగుర్తుకు వచ్చింది, మన కొడుకును గెలిపించుకోవాలని నాకు ప్రార్థన ఒకటి. ఉత్పా దిద్దితో ఆయన చిన్నప్పటి నుంచి పోరాడిన పోరాలతో యువకులతో అంతా ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి సేవ చేసిన పిల్లలకు అందరికీ మన యూతి పోరాటాలకు బిడ్డలకు కానీ ఆడపడలకు కానీ దేని గురించి కానీ మన పంచాయతీ ఇంత పంచాయతీ అయినా సరే దేని గురించి అయినా సరే అన్ని ఆదుకుంటాడు రైతు పక్క ఇండియా సార్. అది నేను సార్ గుర్తుకు మాకు ఇష్టం గెలిపిస్తాను, 2000 పింఛన్ తీసుకుంటున్నా అయ్యన్నా తాను రోజు ఇష్టం తప్పకుండా గెలిపిస్తాను. ముసలం అందరం అయితే ఇవ్వాలి రేపు కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. నేను చింతల నరేష్, భువనగిరి మున్సిపాలిటీలోని 3వ వార్డులో ఓటు హక్కు కలిగి ఉన్నాను. నేను చింతల కిష్టయ్యకు సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మా యువత ఊరు డెవలప్మెంట్ ఏమున్నా సరే అది కూరగాయలకు జిమ్ అయినా మా ఎస్సీ కాలనీలో ఉన్న డెవలప్మెంట్ ఏదైనా సరే శ్మశాన వాటిక మళ్ళీ ఉండగల అన్ని మా సంఘాల తరఫున మేము చింతల కిష్టయ్యకు చాలా సపోర్ట్ చేస్తున్నాము. భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డు మెంబర్ని మాకు చింతల కిష్టయ్య గారిని మేము సపోర్ట్ చేస్తే మంచి చేస్తే మనకి మన ఊళ్ళో మనకి లైబ్రరీ కానీ చదువుకున్న స్టూడెంట్స్ కానీ మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ద్వారా చింతల కిష్టయ్య గారిని మనం సపోర్టింగ్ చేస్తే అంత బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది, మన అందరికీ చాలా సపోర్టింగ్ ఉంటుంది, మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మన అండగా ఉంటారు. ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఇంటి ఇంటికి తిరుగుతూ ఆప్యాయంగా పలకరిస్తూ గెలిపించాలని ప్రజల మన్ననలు పొందుతున్నారు. మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.